నమస్కారం. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రేపు గుంటూరులో జరగనున్న మోడీ ప్రజా చైతన్య సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన బీజేపీ నాయకులు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తిన మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. తెలుగుదేశం పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎన్ విజయకుమార్పై తిరుగుబాటు బావుట ఎగరవేసిన అసమ్మతి వర్గం. ఒంగోలు కర్నూలు రోడ్లోని ఎన్జీఓ కాలనీ ఏరియాలోని విజయా బ్యాంక్ నిర్వహిస్తున్న అపార్ట్మెంట్ నందు భారతీయ జనతా పార్టీ ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ బొద్దులూరి ఆంజనేయులు తమ పార్టీ కార్యకలాపాల నిర్వహణకు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దారా సాంబయ్తో పాటు ఏపీ బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఖలీఫతుల్లా బాషా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు టి సురేష్ యాదవ్, వెన్నకోట సురేష్ పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు 10వ తేదీ గుంటూరులో జరగబోయే ప్రజా చైతన్య సభలో ప్రజలందరూ వేలాదిగా పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఎన్నికల్లో బొద్దులూరి ఆంజనేయులు గారు ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్గా మరి ఆయన ఈ అసెంబ్లీని విజయవంతంగా బీజేపీ వైపు తీసుకెళ్ళడానికి మరి ఆయన కంకణం కట్టుకున్నారు. ఆయనకి భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చ తరఫున అభినందిస్తున్నాము. ఈరోజు నరేంద్ర మోడీ గారి సభకి జనాల్ని ఎక్కువ మందిని తీసుకెళ్ళడానికి మరి సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా అత్యధిక మంది 155 బస్సులతో పాటు ఎక్కువ మంది అత్యధికంగా పాల్గొనడానికి ముందు కూర్చున్నారు. జిల్లా అధ్యక్షులు, మిత్రులు మన పివి కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రకాశం జిల్లాలో కన్ని విని ఎరగని రీతిలో ఈరోజు 40,000 మంది మరి నరేంద్ర మోడీ గారి సభకి తరలించడానికి మిత్రులు పివి కృష్ణారెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు అంటే గతంలో వచ్చారు, కానీ ఎలక్షన్ తర్వాత వచ్చేసి పార్టీ పరంగా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కి ఈరోజు మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేపు గుంటూరు విజయించినారు. వారి యొక్క సభను ప్రతి ఒక్కరు కూడా అంటే పార్టీలకు అతీతంగా అంటే నరేంద్ర మోడీ గారు అంటే ఆయన ప్రధానమంత్రి, మన దేశానికి ప్రధానమంత్రి ఆయన. ఏదైతే భారతదేశం ఈరోజు ఒక నూతన వరవడితోటి ముందుకెళ్తా ఉందంటే దానికి కారణం వచ్చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా కూడా ఈ మన నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అదేవిధంగా వచ్చేసి ఈరోజు భారతదేశాన్ని అన్ని రంగాల్లో కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రెండు ప్రధానమంత్రి గారు రేపు గుంటూరు వస్తున్నారు. ఆ సందర్భంగా వచ్చేసి స్వచ్ఛందంగా కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే యువతి యువకులు, ప్రతి ఒక్క విద్యార్థులు, అదేవిధంగా రైతులు, మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేనికోసం అంటే ఈరోజు గుంటూరు రావడం ముఖ్య ఉద్దేశం కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కేంద్రాన్ని విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని విధాలకు కూడా మిగతా రాష్ట్రాలకి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు కేంద్రం చాలా చక్కటి పథకాలతో అదేవిధంగా చాలా ఎక్కువగా అమౌంట్ దాదాపు 278,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి కేటాయిస్తే 4 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు వచ్చేసి భారతీయ జనతా పార్టీతో ఉండి ఈరోజు ఏదైతే ఎలక్షన్ కోసం వచ్చేసి మళ్ళీ రేపు రాబోయే కాలంలో జనాలు మాకు ఓటేరేమని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు యూటర్న్ తీసుకొని దీక్ష కూడా 10 కోట్లు రేపు ఖర్చు పెట్టుకుంటున్నారు. మరి ఈయన ఇన్నాళ్ళు చెప్తున్నటువంటి మాటల్లో ఎంతవరకు నిజం ఉంది, ఈయన విమర్శలు సహేతుకమా అహేతుకమా అని ప్రజలకి తెలియజేయటానికి నరేంద్ర మోడీ గారు రేపు ఉదయం గుంటూరు వస్తున్నారు. గుంటూరులో ఒక కని విని ఎరుగినటువంటి బ్రహ్మాండమైనటువంటి సభ బీజేపీ నిర్వహిస్తుంది. ప్రజల్లో చాలామంది అనుకుంటున్నారు ఇదేదో స్తబ్దతగా ఉంది, నరేంద్ర మోడీ గారు వస్తే జనం వస్తారో రారో అని అనుకుంటున్నారు. కానీ
ప్రజల నాడి, ప్రజల మనోభావాలు కొట్టుకుంటున్న ఈ నరేంద్ర మోడీ గారు ఎప్పుడు వస్తారు, ఏం చెప్తారు, ఈ విమర్శలన్నిటికీ కూడాను ఎలాంటి సమాధానం చెప్తారు అని చెప్పి అందరూ కూడాను ఆదుప్తగా ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఈ పరిపాలన, ఇక్కడ అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, వీటన్నిటి మీద కూలంకషంగా ప్రజలకి తెలియజేస్తారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి పూర్తిగా తారుమారవుతుంది. బీజేపీ యాప్లోకి వెళ్ళి చూస్తే ఒంగోలు నగరంలో 325 కోట్లతో పనిచేశానని చెప్పారు. దానిలో ఎంత నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందో క్లియర్గా కూడా ఉంది. అదే వాళ్ళు పెట్టుకున్నటువంటి యాప్ల్లోనే వాళ్ళు ఏ గ్రామాలకి రోడ్లు విస్తరించారు, ఏ గ్రామాల్లో ఎన్ఆర్టీఎస్ నుంచి ఫండ్స్ ద్వారా ఖర్చు పెట్టారు, తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు ఎన్ని శాంక్షన్ అయినవి, కరుదండ్లు ఎన్ని శాంక్షన్ అయినవి, ఆయన మన ఎవరైతే జనార్దన్ రావు ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఏర్పాటు చేసినటువంటి యాప్లోనే ఆయన క్లియర్గా కేంద్ర ప్రభుత్వ నిధుల గురించి పెట్టడం జరిగింది. అవే ప్రజలకు సమాధానం చెప్తాయి. మేము ఈ రోజు నుంచి మొదలుపెట్టి ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కటి కూడా వివరించడానికి సిద్ధమయ్యాము. ఇప్పుడే మొదలు పెడుతున్నాము. రేపు 11వ తేదీ నుంచి ప్రతి డివిజన్కి వెళ్ళి ఆ డివిజన్లో మా నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధులు ఏ విధంగా ఖర్చు అయినాయి, అవి వాళ్ళు చెప్పకుండా ఎందుకు దాటేస్తున్నారు అనే విషయాన్ని ప్రజల్లో ఇప్పుడు ఎవరైతే ఈ అధర్మ పోరాట దీక్షలు పెట్టేసి వాళ్ళు ధర్మ పోరాటం అన్నారు, అది అధర్మ పోరాట దీక్ష, ఆ దీక్షలు పెట్టి మా మీద ఎలా బురద చల్లారో వాటిని మేము తిప్పి కొడతాం. ప్రతి డివిజన్కి వెళ్తాము. ఆ డివిజన్లో మీకు ఎంతెంత నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయో వివరిస్తాం. వివరించి జనానికి దగ్గర అవడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. దానికి మా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అందరూ నగరంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ఆ విధంగా మేము జెండాలు పట్టుకొని బయలుదేరుతాం. సరే, ఇక నమ్మకం లేదని రాష్ట్రం నుంచి సరైన క్లారిటీ లేకపోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు దగ్గర ఒక ప్యాకేజ్ తీసుకుని ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఒంగోలులోని ఎన్జీఓ హోంలో మాదిగల సమాయత్త సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణే లక్ష్యంగా ఈ నెల 19న అమరావతిలో తలపెట్టిన మాదిగల విశ్వరూప మహాసభకు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ప్రతినిధులు కొమ్ము సుజన్, శ్యామ్ మాదిగ, సుధాకర్ మాదిగ, ప్రేమానందం మాదిగ, ఎజ్రా శాస్త్రి, ఎండ్లూరు రవి, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఓటమే మాలల పంతం, చంద్రబాబు అంతమే మాలల పంతం అని చెప్పి ప్రచారం చేసిన ప్రధాన నాయకుడు జోపూడి ప్రభాకర్ మాలలందరూ వర్గీకరణ చేసిన పేరుతో వైసీపీకి అండగా నిలబడుతున్నప్పుడు మీ సహకారం కావాలి కదా అంటే శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే చిత్తూరు వరకు ఆయన మనం సహకారం అందించారు. ఆడ రాళ్ళేసింది వాళ్ళు, ఆడ నడవడానికి సహాయం చేసింది మనం, ఆయన ఉంటుండే సాక్ష్యం. ఇక్కడ ఓడించే ప్రయత్నం చేసింది మాలలు, గెలుపుకు సహకరించింది మాదిగలం. ఆడ నడిచిండు గెలిచిండు మన సహకారంతో. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తిరిగి మాలల పక్షాన నిలబడ్డట్టుగా వర్గీకరణ అసెంబ్లీలో తీర్మానం చేయకపోను, తీర్మానం ఎందుకు చేస్తలేవు, ఇచ్చిన మాట ఎందుకు నిలబెడతలేవు, నీకు అండగా నిలబడ్డం కదా అన్నందుకు పోయిన కురుక్షేత్రం జరగకుండా ఎంత అడ్డుపడ్డాడో, ఎంత నిర్బంధం పెట్టాడో మన అందరికీ తెలిసిన విషయం. చంద్రబాబు నాయుడు ఇక్కడ మాత్రం యూటర్న్ తిరిగిండు. అంటే ఆంధ్రప్రదేశ్లో మాదిగలు లేరు, మాలలు ఉన్నామనే దానికి చంద్రబాబు నాయుడు యూటర్న్ తిరగడమే సాక్ష్యం. వాస్తవానికి ఏ మాట కామాట అనుకోవాలనుకుంటే ఇప్పటికంటే బాగా అడ్డంకులు కల్పించింది పీవీరావు గారి నాయకత్వంలో. మాల మహానాడు బాగా యుద్ధం చేసినట్టుగా అడ్డంకులు కల్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీవీరావు గారి నాయకత్వంలో ఎన్ని అడ్డంకులు కల్పించినా కూడా చంద్రబాబు నాయుడు గారు నేను వర్గీకరణ చేస్తా అని చెప్పాను, చేసిండు. అంటే ఆనాడు వాళ్ళకి సరెండర్ కాలేదు, న్యాయపక్షాన్ని నిలబడ్డాడు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళ పక్షానికి వెళ్ళిపోయాడు. అంటే కరడు కట్టిన వర్గీకరణకు అనుకూలమైన మనిషి ఇవాళ వర్గీకరణ వ్యతిరేక శక్తులకు అండగా నిలబడడం అంటే మాలలు ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి అవకాశం వస్తుంది. సేమ్ టైం మనకి ఇక్కడ మాత్రమే ప్రమాదం, మళ్ళీ తెలంగాణలో ఇదే పాటిస్తా అంటే ఎట్లున్నది. గత 4.5 సంవత్సరాల కాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాడని మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మీడియా సమావేశంలో విమర్శించారు. కేవలం పబ్లిసిటీ కోసం దీక్షలు చేస్తున్నారని, ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం చంద్రబాబు నేతృత్వంలో దివాలా తీసిందని సుబ్బారెడ్డి ఈ సందర్భంగా దుయ్యబట్టారు.
అన్ని వ్యవస్థల్ని పూర్తిగా నిర్మూలన చేశావు. ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఒకటి ఉండదు, పబ్లిసిటీ కోసం, ఆయన ప్రచారం కోసం, ఇట్లాంటి దీక్షల కోసం ధనాన్ని, ప్రజాధనాన్ని, ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయటువంటి ఇదే. 4.5 సంవత్సరం అధికారంలో ఉండి ఏ రోజు ఢిల్లీ పోయి మోడీ గారిని ప్రశ్నించలా. ఢిల్లీ పోయినప్పుడల్లా ఆయన సీట్లు పెంచాలి, ఇంకోటి చేయాలి, మంత్రి పదవులు ఇవ్వాలి, వీటి మీద మాట్లాడుకున్నారు. కానీ అసెంబ్లీ సీట్లు పెంచే కార్యక్రమం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతో ఉపయోగపడే ప్రత్యేక హోదా కానీ, విభజన చట్టంలోని ప్రధాన అంశాలు అయినటువంటి విశాఖపట్నం రైల్వే జోన్ కానీ, స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో కానీ, కడపలో కానీ, పోర్టు నిర్మాణ విషయంలో కానీ, ఏ విషయం కూడా ఏ రోజు కూడా ప్రధానమంత్రి గారిని ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఇప్పుడు మళ్ళా ధర్మ పోరాట దీక్ష అని చెప్పి నువ్వు మళ్ళా కేవలం ప్రజల్ని మభ్యపెట్టే కోసం, ఓట్ల కోసం, రాష్ట్ర ప్రజలందరూ కూడా 4.5 సంవత్సరం నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బంద్లు చేయడం జరిగింది. ఢిల్లీలో కూడా సుమారుగా ఇప్పటికి 3 సార్లు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇన్ని చేశాం కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని గ్రహించారు కాబట్టి నువ్వు వాళ్ళని మళ్ళా మభ్యపెట్టే కార్యక్రమంలో భాగంగా ఈ ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి ప్రజల డబ్బుతోటి ఎయిర్ కండిషన్లు పెట్టుకుని డ్రామాలేసే కార్యక్రమం చేస్తున్నాడని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక పక్క రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వచ్చింది నీ పాలనలో. దానికి నిదర్శనం ఈ నెల 3వ తారీఖున ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు పవర్ కార్పొరేషన్కి డ్యూస్ కట్టాలి 2971 కోటికి గాను 2219 కోట్లు ఇమీడియట్ గా కట్టాల్సిన అవసరం ఉంది. లేనిచో కరెంటు పంపిణీ కార్యక్రమం నిలిపేయాల్సి వస్తుందని చెప్పి లెటర్ రాసి మళ్ళా 3వ తారీఖు ఒక రిమైండర్ లెటర్ రాస్తే బాకీలు కట్టకుండా సొమ్మును మొత్తం ఇట్లా ప్రచారాలకి, ప్రైవేట్ విమానాలకి, ప్రజా అవసరాల కోసం ఏదైతే అవసరం ఉంటాయో వాటికి పే చేయకుండా ఇప్పుడు మళ్ళా వీళ్ళు డ్యూస్ పే చేయడం కోసం కొత్త డ్రామా మళ్ళా బాండ్స్ ఇష్యూ చేస్తున్నారంట. 2000 కోట్ల నుంచి 5000 కోట్ల వరకు దేనికి, ఈ పవర్ ఛార్జెస్, ఎన్టీపీసీ వాళ్ళకి డబ్బులు కట్టడం కోసం, పవర్ ఛార్జెస్ పే చేయడం కోసం బాండ్స్ ఇష్యూ చేసే కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళా ఎవరు పే చేయాలి? ప్రజలు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి మళ్ళా బాండ్స్ రీడీమ్ చేసుకున్నప్పుడు పేమెంట్ చేయాలి కదా, దానికి మళ్ళా 2000 నుంచి 5000 కోట్ల రూపాయల వరకు. నువ్వు రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించే కార్యక్రమం చేసి, రాష్ట్ర ప్రయోజనాలని పూర్తిగా విఫలమయ్యి అంతా దోపిడీ వ్యవస్థలను చేసి సొమ్ము మొత్తం రాష్ట్ర ప్రజల కష్టార్జితమైన పన్నులు చెల్లించిన సొమ్ముని నీ ప్రచారం కోసం, నీ ప్రత్యేక విమానాల టూర్ల కోసం, మీ పార్టీ ప్రచారం కోసం, ఎందుకంటే ఇప్పుడు పసుపు కుంకుమ ఇటువంటి కార్యక్రమాలను చేస్తున్నారు, అన్ని పార్టీ కార్యక్రమాలే, వాటికి కూడా ప్రజాధనమే, ప్రభుత్వం డబ్బే ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రం పవర్ సప్లైలో సెల్ఫ్ సఫిషియెంట్గా వచ్చేసింది, కరెంట్ ప్రొడక్షన్ బాగుంది మంది అన్నారు. మరి ఎందుకు ఈరోజు ఇన్ని కోట్ల బాకీలు పడే కార్యక్రమం వచ్చింది? మళ్ళా మీ వాళ్ళకు దోచిపెట్టడం కోసం పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు చేశారు, 2 ప్రైవేట్ విద్యుత్ ప్రాజెక్టుల నుంచి పవర్ కొనుక్కునే కార్యక్రమం. ఇన్ని చేసినా కూడా రాష్ట్రంలో ఎక్కడ 7 గంటలు పవర్ సప్లై ఇచ్చిన దాఖలాలు లేవు. అన్నిటికన్నా ఘోరం ఏంటంటే, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మళ్ళా సిఏజీ రిపోర్ట్ వాళ్ళు ఈ లేటెస్ట్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు, ఇప్పుడు మళ్ళా కాంట్రాక్టర్లకు పేమెంట్స్ పూర్తి స్థాయిలో బిల్స్ సబ్మిట్ చేయకుండానే పేమెంట్స్ రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళా దాంట్లో కమిషన్, కాంట్రాక్టర్లకు పేమెంట్స్ రిలీజ్ చేస్తే దాంట్లో మళ్ళా కమిషన్లు చేసుకుని మళ్ళా ఎలక్షన్లో ఆ డబ్బు ఖర్చు పెట్టే కార్యక్రమం చేయడం కోసం. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చిందంటే దానికి కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అసమర్థ పాలన, దోపిడీ పాలన. అందుకే ప్రజలందరూ గమనిస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలా, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దెదింపే కార్యక్రమం చేయాలా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా గుణపాఠం చెప్పే కార్యక్రమం చేస్తారు. సంతనూతలపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బిఎన్ విజయ్ కుమార్పై తెలుగు తమ్ముళ్లు తిరుగుబావుట ఎగరవేశారు. ఒంగోలులోని స్వాతి కళ్యాణ మండపంలో నియోజకవర్గానికి సంబంధించి పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై బిఎన్పై తమ అసమ్మతిని వెళ్లగక్కారు. ఈ కార్యక్రమానికి నాగులుప్పలపాడు ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరితో పాటు సంతనూతలపాడు ఎంపీపీ మాదాల అనిత, టీడీపీ నాయకులు మాదాల రమేష్, ఝాన్సీ, గుమ్మడి సాయిబాబు, గోగినేని చంద్రం,
మన్నం ప్రసాద్, జయంబాబు, వీరరాఘవులు, మండవ రంగారావు, సుబ్బారావు, పమిడి వెంకట్రావు, తేళ్ల డేవిడ్ పలువురు పాల్గొన్నారు. చంద్రబాబు నియోజకవర్గంలోనే మరి 1275 ఓట్లు మెజారిటీ కూడా మా గ్రామంలో తీసుకోవడం జరిగింది. కానీ మరి విజయ్ కుమార్ గారు మరి ఆయన యొక్క మనస్తత్వం చాలా చాలా బ్యాడ్. ఎందుకంటే కొన్ని చిన్న నిదర్శనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ఇప్పుడు చెప్పుకుంటూ పోతున్నాం. గతంలో మరి 7 నెలల నుంచి ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్ మీద లోన్ల మీద మరి నూతన పాడు మండలం నాగుపడ మండలం మీద ఈ జగన్ ఈడీ కేసు చూసినటువంటి ఎస్ నిరంజన్ రెడ్డి నాకు లాయర్ తోటి సిట్టింగ్కి 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఇచ్చి మరి ఆ కేసు చేయడం జరుగుతుంది. ఆయన అంటే ఒక లోన్లు కావాలని, నాకు 1 లక్ష రూపాయలు లోన్ కావాలని ఒక అభ్యర్థి ఒక కార్పొరేషన్లో చేసుకున్న అభ్యర్థి మరి 4 లక్షల రూపాయలు కట్టి ఒక పెద్ద లాయర్ పెట్టిన స్తోమత ఉందా? రేట్లు చీల్చే కెపాసిటీ నాయకులు మొత్తానికి సమూహానికి ఉంది. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. గుర్తు పెట్టుకోండి, ఎవరైనా సరే మానవ సంబంధాలకు ఎక్కువ ఇలువ ఉంది. పార్టీని కాపాడండి. దయచేసి జిల్లా నాయకులు గౌరవనీయులు కరణం బలరాం కృష్ణమూర్తి గారు, ఆయన మంచి మనసు పెద్ద మనసు సీనియర్ నాయకులుగా మీరు మంచి మనసు ఆలోచించి ఆయనకు బ్యాండ్ బాజా వాళ్ళంటాం మానవని అతన్ని ఎరికి చేసుకుని తిరగవద్దని. నేను ఒక దళితుడుగా నా ఆవేదన్ని నా ఆక్రమణని ఎలగొక్కుతున్నా. మేము మడికి బాధ చెప్పుకుంటే ఉపయోగం లేదు. సీన్ క్లైమాక్స్ వచ్చేసింది. తెగించండి, పోరాడండి. కార్యకర్తలు ఎవరైనా సరే డోంట్ కేర్. ఒక 2 లక్షలు 1 లక్షలు లోన్ ఇస్తే మనం జీవితంతో బాగుపడలేం. మనకు మానవ సంబంధాలు ముఖ్యం. మనీ సంబంధం వద్దు, మనీ సంబంధం వద్దు. 2 లక్షలు వచ్చి ఎన్నాలంటే ఎన్నాలో ఉండవు. మానవ సంబంధాల్లో గ్రామాల్లో మంచి శక్తిగా ఆప్యాయతగా వాళ్ళు మనల్ని ఆదరిస్తాం. మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు మనల్ని ఆదరిస్తారు, ఆలోచిస్తారు, మనకు ఒక మంచి విలువ ఇస్తారు. దీన్ని పరిష్కరించరా? దీన్ని చంద్రబాబు నాయుడు దగ్గర కేసుకి వెళ్ళారా వెళ్ళలేదా? అసలు ఈ పరిష్కరణలో ఎవడైనా దొంగలు ఉన్నారా? తప్పుడు నివేదికలు ఏమైనా ఇచ్చారా? ప్రశ్నలు గుర్తు పెట్టుకోండి. తప్పుడు నివేదికలు ఏమైనా ఇచ్చుంటే బయట పెట్టండి. నిజాలు అయ్యా, మీరు మీడియాలు దేవుడు లాంటి వాళ్ళు, ఈ సమాచారాన్ని జారేయండి. దయచేసి మీరే మీరే పట్టుకొమ్మలు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ 2 వాళ్ళ పట్టుకొమ్మలు. నిజమైన సమాచారాన్ని జారీ చేస్తే మీరే దేవుళ్ళు. నా ఉద్దేశంలో నాకు తెలిసినటువంటి నా లాజ్యులు చెప్తానయ్యా. నేనే పెద్ద మేధావనే కాదు. దయచేసి మీడియా రాయండి అయ్యా. బలరాం గారు, నేను దండం పెట్టి ఒక దళితుడిగా నేను చెప్తున్నానయ్యా. తెలుగుదేశం పార్టీకి మరి ఎన్నో సంవత్సరాలుగా మనకి పార్టీ నాయకులు కార్యకర్తలే వెన్నెముక అనేది తెలుగుదేశం పార్టీ గుర్తింపది కులాల మతాలకు అతీతంగా. అలాంటి పార్టీలో ఈరోజు మరి ఇంత గందరగోళమైన పరిస్థితులు ఈ నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నామంటే ప్రతిదీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా జిల్లా పార్టీకి చేరుతానే ఉంది, అలాగే స్టేట్ పార్టీకి చేరుతానే ఉంది, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చేరుతా ఉంది మనకు వచ్చిన సమాచారం ప్రకారం. కాబట్టి ప్రతి ఒక్క విషయం తెలిసినా కూడా దీని మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని మేము ఈ సభాముఖంగా ఈ ప్రెస్ వార్ ద్వారా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, అందరికీ అన్ని రకాల ఒక బాధలు, కాకపోతే రకరకాల ఇబ్బందులు పడతా ఉన్నారు, పెడతా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు మనం ఒక సమావేశంలో జరుపుకుంటా ఉన్నాం. అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్ సమావేశ మందిరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు లయన్ పిఎం కొండ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తిరుగుతూ యాదవుల సంఘటిత యాత్ర చేపడుతూ ప్రకాశం జిల్లాకు విచ్చేయటం జరిగిందని, తదనంతరం తిరుపతికి చేరుకున్న అనంతరం కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా యాదవ్ సంఘం నాయకులు గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో కటారి శంకర్, జమురత్త యాదవ్, వీరు యాదవ్, వెంకటరాజు యాదవ్, పోలయ్య, పలువురు యాదవ్ సోదరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈనాటి ఈ యాత్ర సంఘటిత యాత్ర ద్వారా అన్ని జిల్లాల వారీగా మేము తెలియజేస్తున్నది ఏంటంటే, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి యాదవుల కోసం కింద వరం, తొలి దర్శనం, తుది దర్శనం. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని తొలి దర్శనం, తుది దర్శనం ఈ రోజుకి కూడా యాదవులకి, అది దేవదేవుడు ఇచ్చిన వరం. కానీ మారుతున్న రాజకీయ పార్టీల యొక్క వైఖరి వల్ల సన్నిధి కొల్ల వ్యవస్థకే ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించి దాదాపు 1-2 సంవత్సరాలుగా ప్రభుత్వాలకి ఎన్ని అర్జీలు ఇచ్చినా కూడా ప్రభుత్వం యొక్క వ్యవధి ఈరోజు శాసనసభ లాస్ట్, ఈరోజుకి ముగుస్తున్నా కూడా దాని గురించి ఊసెత్తే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలు లేని వైఖరిని
ఖండిస్తూ సన్నిధి గొల్ల గోవిందం అనే కార్యక్రమాన్ని ఫిబ్రవరి నెల 14వ తేదీ తిరుపతి అలిపిరి పాదాల చెంత నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి నడక మార్గంలో వెంకటేశ్వర స్వామిని దర్శించి ఆర్థిక సామాజిక స్థితి బాగుపడాలని చెప్పి యాదవ్ కార్పొరేషన్ కోసం అఖిల భారత యాదవ్ మహాసభ గత 2 సంవత్సరాల నుంచి విరివిగా పోరాటం చేసి ప్రభుత్వం మీద విజయం సాధించింది. ఖచ్చితంగా ఉద్యమం తీవ్రతరం చేసినటువంటి అఖిల భారత యాదవ్ మహాసభ ఒత్తిడి మేరకు యాదవ్ కార్పొరేషన్ను ప్రతిపక్ష నాయకుడు ప్రకటించారు. దాన్ని చూసిన తర్వాత అధికార పార్టీ చెందిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటీవలే యాదవ్ కార్పొరేషన్ అనౌన్స్ చేశారు. అయితే 2500 కోట్ల రూపాయల నిధులు ప్రతి సంవత్సరం కేటాయించాలనేటటువంటి డిమాండ్ మాత్రం అఖిల భారత యాదవ్ మహాసభ ఇంకా ముందుకు తీసుకుపోతూనే ఉంటుంది. అట్లా గతంలో టీటీడీ చైర్మన్గా పుట్టా సుధాకర్ యాదవ్ను ప్రకటించి వెనక మళ్ళీ వేరే వారికి ఇవ్వాలని ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం యొక్క చర్యలను కూడా అఖిల భారత యాదవ్ మహాసభ ఖండించి ఉద్యమం చేసి సాధించినటువంటి విషయం కూడా గుర్తు చేస్తున్నాం. అదే కోవలో సన్నిధి గొల్లగా వంశపారంపర్యంగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి గుడి పుట్టినప్పటి నుంచి తొలి దర్శన భాగ్యం కల్పించినటువంటి యాదవ్ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రభుత్వము ఉద్యోగ విరమణ పేరుతోటి వారిని పలు దఫాలకు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మాత్రం ప్రపంచంలోని యాదవులందరూ సంఘటితమై దీన్ని ఈ ప్రభుత్వం యాదవ్ కార్పొరేషన్ ఇచ్చినందుకు కూడా అఖిల భారత యాదవ్ మహాసభ ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నటువంటి అఖిల భారత యాదవ్ మహాసభ ముందు కూడా సంఘ అభివృద్ధి కోసం ఏ రాజకీయ పార్టీ మా కులానికి అభివృద్ధికి సహకరించినా వారందరికీ కూడా మా ఆశీస్సులు ఉంటాయని చెప్పి మా అభిమానాన్ని పొందుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుసు. ధన్యవాదాలు. అఖిల భారత యాదవ్ మహాసభ ఆంధ్రప్రదేశ్ శాఖ వర్తిల్లాలి అఖిల భారత యాదవ్ మహాసభ వర్తిల్లాలి ప్రకాశం జిల్లా యాదవుల ఐక్యత. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా నగరంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలందరూ రహదారి నిబంధన పట్ల అవగాహన కలిగి ఉండాలని ట్రాఫిక్ డిఎస్పీ వేణుగోపాల్ సూచించారు. టూ వీలర్స్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గోపినాయక్, ఏవో సుశీల తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రతిరోజు ఈ విధంగా జరుగుతున్నాయి, దీని కారణాలు ఏంటి అని మనం విశ్లేషించుకొని ప్రజలకు అవగాహన కల్పించి తద్వారా రోడ్ యాక్సిడెంట్ తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. దాని భాగంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి మన జిల్లాలో చూసుకుంటే ముఖ్యంగా నేను టూ వీలర్ చూస్తున్నాను. 10% యాక్సిడెంట్ టూ వీలర్స్ సెల్ఫ్ ఇన్ఫ్లెక్టెడ్ యాక్సిడెంట్స్. నేను 10 నెలలు నేనే నోడల్ ఆఫీసర్ చూస్తుంటా. దగ్గర మన జిల్లాలో 40 నుంచి 45 డెత్లు జరుగుతున్నాయి. 100 నుంచి 120 వరకు ఇంజురీ జరుగుతున్నారు. అన్నీ చూస్తే మాకేమవుతుందంటే టూ వీలర్స్ ఎక్కువ యాక్సిడెంట్. 10 నెలలో 10 నుంచి 15 వరకు టూ వీలర్ యాక్సిడెంట్స్. అది దాంట్లో 10 కేసులు సెల్ఫ్ ఇన్ఫ్లెక్ట్ అంటే తనకు తాను పడిపోవడం. దాంట్లో ఎక్కువ హెల్మెట్ లేకుండా ఉండటం వల్ల చనిపోవడం జరుగుతుంది. అది ఏదో వెనకాల పెట్టుకుందో లేకపోతే ఒక హుక్కు తగిలించో పోలీస్ వాళ్ళు ఆపినప్పుడు పక్క తీస్తే తలకు తగిలించుకోవడం, ఆ చెకింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసి వెనకాల తగిలించడం అన్నది కాదు. ఇది మీ శ్రేయస్ పాపం అని ఆలోచించండి. మీ భద్రతగా ఉన్నప్పుడే మీ కుటుంబం కూడా అంతా కూడా భద్రతగా ఉంటుందని గ్రహించారు. జిల్లాలోని 950 ట్యాంకులను స్వచ్ఛధార పేరుతో రాబోయే 30 రోజుల్లో శుభ్రపరచనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ప్రసాద్ మీడియాకు తెలియజేశారు. వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చూస్తామని చెప్పారు. హైజీనిక్గా ట్యాంకులను శుభ్రపరచనున్నట్లు తెలియజేశారు. ఆర్డబ్ల్యూఎస్ఏఈలు పంచాయతీ కార్యదర్శులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని ప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ ట్యాంకర్స్ని ఈ పీడబ్ల్యూ ఈ సిబిడబ్ల్యూ ట్యాంకర్స్ కానివ్వండి, లేకపోతే ఈ పీడబ్ల్యూఎస్ ఏ విధంగా క్లీన్ చేయాలి, ఏ విధంగా చేస్తే ఇదవుతుంది, కేవలం ఏంటంటే ఎవరినో మామూలుగా క్యాజువల్గా చేస్తే మనకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మరి డైరెక్టర్ ఆఫ్ మన పంచాయతీరాజ్ డైరెక్టర్ గారు ఒక ఏజెన్సీకి దీన్ని
మనం హైజీనిక్గా చేయాలి, టెక్నికల్గా చేయాలి, ఇంజనీర్స్ యొక్క సలహా తీసుకునే విధంగా చేయాలి అనేటువంటిది చేయడంతో ఒక ఏజెన్సీస్ని ఫైనలైజ్ చేసి ప్రతి గ్రామ పంచాయతీలోనే ఏ విధంగా చేయాలి, ఒక ప్రాసెస్ ప్రకారం పద్ధతి ప్రకారం దాన్ని క్లీన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మన జిల్లాకి ఒక సుమారు 15 వెహికల్స్ని తోటి 950 ట్యాంకర్లని ట్యాంక్స్ని కూడా 30 రోజుల్లో దీన్ని క్లీన్ చేయాలి. ఆ క్లీన్ చేసి అక్కడ ఆర్డబ్ల్యూఎస్ఏఈస్ ప్లస్ పంచాయతీ సెక్రటరీ కూడా దాన్ని సర్టిఫై చేస్తారు. దీన్ని హైజీనిక్గా ట్యాంక్స్ క్లీన్ చేశారు, టెక్నికల్గా ఏ ప్రాసెసింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా దీన్ని క్లీన్ జరిగింది అనేటువంటి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతే వాళ్ళు నెక్స్ట్ ఇంకో ట్యాంక్ను క్లీన్ చేస్తారు. పసుపు కుంకుమ పథకం కింద డ్వాక్రా మహిళలకు నగదు అందించాలని మెప్మా పీడి సింగయ్య సిబ్బందిని ఆదేశించారు. అనధికారికంగా ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని సింగయ్య ఈ సందర్భంగా హెచ్చరించారు. 9,000 పైగా గ్రూపులకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పసుపు కుంకుమ చెక్కుల్ని పంపిణీ చేయడం జరిగింది. సభ్యులందరూ వాటిని బ్యాంకులో డిపాజిట్ చేసుకుని వెంటనే నగదుగా మార్చుకునే సౌకర్యం కూడా ఉంది. దీనికోసం గౌరవ జిల్లా కలెక్టర్ గారు బ్యాంకులందరితోటి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నగదు మార్చుకునే క్రమంలో ఎవరికైనా ఏదైనా బ్యాంకుల దగ్గర కానీ ఇతరత్ర కానీ ఇబ్బందులు ఉన్నట్లయితే మనకు వెంటనే తెలియజేయాల్సిందిగా ఒక ఫోన్ నెంబర్ కూడా మన ఆఫీస్ నుంచి ఇవ్వడం జరిగింది. ఆ ఫోన్ నెంబర్ కూడా తెలియజేయచ్చు. అట్లాగే సీఓలకి ఆర్పీలందరికీ కూడా తెలియజేయచ్చు. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం కొంతమంది గ్రూప్ లీడర్లు కూడా తర్వాత మార్చుకుందామని చెప్పి కొద్దిగా తాత్సట్లా అంటున్నట్టు కూడా సమాచారం ఉంది. అవన్నీ ఏం లేదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయాన్ని వారికి వెంటనే అందించేందుకు చర్యలు తీసుకోవాలి. మోడీ రాష్ట్ర పర్యటనను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నగరంలో ఖాళీ కుండలతో ర్యాలీ నిర్వహించారు. మోడీకి రాష్ట్రానికి వచ్చే అర్హత లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో మోడీ ఘోరంగా విఫలమయ్యారని సిపిఎం నేత పూనాటి ఆంజనేయులు విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఉప్పుటూరు ప్రకాశ్రావు, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. పీవీఆర్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కోలాటం, భరతనాట్యం, నాటిక ప్రదర్శించారు. కంగ్రాచులేషన్స్ విజయనగరంలో జరిగిన కాంపిటీషన్ లో కూడా ఆ విధంగా మనకు కూడా మంచి కళాకారులు ఉన్నారు అనేది ప్రూవ్ చేసుకునే దాని కొరకు మన చందు ఈ తెలపెట్టిన కార్యక్రమం చాలా అద్భుతంగా ఉన్నది. ఇది ఎందుకేమిటంటే గుళ్ళకమ్మ చరిత్ర అంటే ప్రకాశం జిల్లా చరిత్ర అనేది ఏ విధంగా ఉన్నదని అందరూ కూడా చూసే అవకాశం కూడా కలగలేదు. ఆయన మీ ప్రదర్శనని మరొకసారి కూడా ఇంకా హరిబాబు గారి నాయకత్వంలో ఇంకా దివ్యంగా ఎక్స్క్లూసివ్గా గుళ్ళకమ్మ చరిత్ర అంటే ప్రకాశం జిల్లా చరిత్ర అనేది ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఇంకా మెరుగుపరుచుకున్న తర్వాత మంచి కార్యక్రమాన్ని మనం ఇంకో ప్రదేశంలో కూడా ఖచ్చితంగా ఈ ప్రదర్శన కూడా తీసుకొని ప్రతి ఒక్కరూ ఒంగోలులో ఉన్న వారు ప్రకాశం జిల్లా వాళ్ళందరూ కూడా ఇటువంటి
నా పేరు బండారు బ్రహ్మయ్య అద్దంకి శ్రీకృష్ణ పరమాత్మకు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపు గుంటూరులో జరగనున్న మోడీ ప్రజా చైతన్య సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన బీజేపీ నాయకులు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తిన మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. తెలుగుదేశం పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎన్ విజయకుమార్పై తిరుగుబాటు బావుట ఎగరవేసిన అసమ్మతి వర్గం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.